Hi everyone, welcome back to Ramesh sir Maths class. Simplification tricks lo baganga ee roju manam Bodmas rule gurinchi discuss cheddam. Manam arithmetic sambandhinchina all problems ni solve cheyadamlo ee Bodmas rule anedi chala key role ni play chestu untundi. Chala mandi vidyarthulu ee Bodmas rule ni ela apply cheyalo teliyaka chinna chinna mistakes chestu anavasanga marks ni loss avutu untaru. ఈ వీడియోలో ఈ బాడ్మాస్ రూల్ అనేది ఎలా అప్లై చేయాలనే విషయాన్ని చాలా సులభంగా అందరికీ అర్థమయ్యే విధంగా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్రయత్నిస్తాను. ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడడానికి ప్రయత్నించండి. మీ లైఫ్లో ఇక సింప్లిఫికేషన్కి సంబంధించిన ఏ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయడంలోనూ ఏ విధమైన మిస్టేక్స్ చేసే అవకాశం రాదు. ఓకే, అసలు ఫస్ట్ బాడ్మాస్ రూల్ అంటే ఏమిటో చూద్దాం. ఈ బాడ్మాస్ అనేది ఒక అబ్రివేషన్గా మనం అప్లై చేసినట్లయితే ఇంకా దీన్నే మనం మాడిఫికేషన్లో వి బాడ్మాస్ రూల్ అని కూడా అంటూ ఉంటాం. ఇక్కడ వి మీన్స్ వెన్కులం, అంటే మనం బార్ అంటాం కదా. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇలా 2 + 3 - 5 అని ఇట్లా బార్ ఉన్నప్పుడు వీ హ్యావ్ టు డూ ఫస్ట్ సింప్లిఫై దట్ 2 + 3, అంటే మనకి ఆ వెన్కులం కింద ఉన్న నంబర్స్ని సింప్లిఫై చేసి సింగిల్ నెంబర్లోకి మార్చేసేయాల్సి ఉంటుంది అనమాట. అంటే ఫస్ట్ మనం అండర్ బార్, అంటే బార్ కింద ఏదైతే నెంబర్స్ ఉన్నాయో వాటన్నిటినీ సింప్లిఫై చేసి సింగిల్ నెంబర్గా మార్చిన తర్వాత మాత్రమే మిగిలిన ప్రాసెస్లోకి వెళ్లాల్సి ఉంటుంది. నెక్స్ట్ బ్రాకెట్స్. మళ్ళీ మనకి బ్రాకెట్స్లో 3 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బ్రాకెట్స్ని చూస్తూ ఉంటాం ఈ సింప్లిఫికేషన్కి సంబంధించిన ప్రాబ్లమ్స్లో. అందులో ఫస్ట్ వన్ స్మాల్ బ్రాకెట్, ఓకే. నెక్స్ట్ సెకండ్ వన్ కర్లీ బ్రాకెట్స్ అండ్ థర్డ్ వన్ స్క్వేర్ బ్రాకెట్స్. మనకి ఒకే ప్రాబ్లంలో ఈ 3 బ్రాకెట్స్ ఉన్నప్పుడు వీ హ్యావ్ టు సాల్వ్ ఫస్ట్ విత్ ఇన్ ద స్మాల్ బ్రాకెట్స్, అంటే స్మాల్ బ్రాకెట్స్లో ఉన్న నెంబర్స్ని సింప్లిఫై చేసి సింగిల్ నెంబర్లోకి మార్చడానికి ప్రయత్నించాలి. తర్వాత కర్లీ బ్రాకెట్ని, అట్లాగే తర్వాత స్క్వేర్ బ్రాకెట్లో ఉన్న నెంబర్స్ని సింప్లిఫై చేయడానికి ప్రయత్నించాలి. అంటే ఈ 3 బ్రాకెట్స్ మనకి కలిసినప్పుడు ఫస్ట్ ప్రిఫరెన్స్ స్మాల్ బ్రాకెట్కి ఇవ్వాలి, తర్వాత కర్లీ బ్రాకెట్కి, తర్వాత స్క్వేర్ బ్రాకెట్కి ఇవ్వాల్సి ఉంటుంది అన్నమాట. నెక్స్ట్ ఓ మీన్స్ ఆఫ్, అంటే మల్టిప్లికేషన్. ఫర్ ఎగ్జాంపుల్ 3 ఆఫ్ 4 మీన్స్ 3 ఇంటూ 4, అంటే ఇట్లాంటి ఆఫ్ ఉన్నప్పుడు మనం దాన్ని సింప్లిఫై చేయాలి. అంటే ఫస్ట్ వెన్కులంని సింప్లిఫై చేసి సింగిల్ నెంబర్గా మారుస్తాం, తర్వాత బ్రాకెట్స్లో ఉన్న వాటిని సింప్లిఫై చేసి సింగిల్ నెంబర్లా కన్వర్ట్ చేస్తాం, ఆ తర్వాత ఆఫ్ ఉన్నవి, ఈ ఆఫ్లోకి పవర్స్ వస్తూ ఉంటాయి, అట్లాగే పెర్సెంట్ ఆఫ్ అని వస్తూ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ 20% of 30 ఇట్లా ఉంటే దీన్ని సింప్లిఫై చేయాలన్నమాట. అట్లాగే నెక్స్ట్ వన్ ఈజ్ డి మీన్స్ డివిజన్, అంటే తర్వాత స్టెప్లో మనం డివిజన్స్ని సాల్వ్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఎమ్ మీన్స్ మల్టిప్లికేషన్, అంటే డివిజన్ చేసిన తర్వాత మనం మల్టిప్లై చేయాల్సి ఉంటుంది. తర్వాత ఏ మీన్స్ ఎడిషన్ అండ్ ఎస్ మీన్స్ సబ్ట్రాక్షన్, అంటే అన్నిటికంటే లాస్ట్లో మనం సబ్ట్రాక్షన్ చేయాలి. అంటే సింప్లిఫికేషన్ చేసేటప్పుడు అది ఏ అర్థమెటిక్ ప్రాబ్లం అయినా సరే మనం సింప్లిఫై చేసేటప్పుడు ఈ రూల్స్ అనేవి ఫాలో అవ్వాలన్నమాట. ఈ ఆర్డర్ను మాత్రమే ఫాలో అవ్వాలి, లేకపోతే మనకి రాంగ్ ఆన్సర్ వచ్చే అవకాశం ఉంటుంది. ఓకే, వీటిని మనం ఎలా అప్లై చేయాలో చిన్న చిన్న ఎగ్జాంపుల్ తీసుకుని డిస్కస్ చేయడానికి ప్రయత్నిద్దాం. ఓకే, ఫస్ట్ వన్ 9 + curly bracket 6 + 7 of 3 - (9 + 2 - 6)/2. ఇక్కడ మనకి ప్లస్ ఎడిషన్ ఉంది, హాఫ్ ఉంది, మైనస్ సబ్ట్రాక్షన్ ఉంది, అట్లాగే డివిజన్ ఉంది. ఓకే, మనం ఈ బాడ్మాస్ రూల్ ప్రకారం వెన్కులం లేదు, కానీ ఏమున్న తర్వాత బ్రాకెట్స్ ఉన్నాయి. అంటే ఈ బ్రాకెట్స్లో మనం ఫస్ట్ దేనికి ప్రిఫర్ చేయాలి? స్మాల్ బ్రాకెట్, అంటే ఈ బ్రాకెట్లో ఉన్న వాటిని ఫస్ట్ సింప్లిఫై చేసి మనం సింగిల్ నెంబర్లోకి కన్వర్ట్ చేయాలి. మళ్ళీ అందులో మనకి 2 ఆపరేషన్స్ ఉన్నాయి, ప్లస్ ఉంది, మైనస్ ఉంది, అట్లాగే థర్డ్ ఆపరేషన్ డివిజన్ కూడా ఉంది. ఇప్పుడు ఈ మూడిట్లో మనం ఫస్ట్ ఏది చేయాలి అంటే ఎడిషను, సబ్ట్రాక్షను అండ్ డివిజన్. అంటే ఫస్ట్ డివిజన్ వచ్చింది కదా, ఇక డివిజన్ ఉంది, తర్వాత ఎడిషన్ ఉంది, లాస్ట్లో సబ్ట్రాక్షన్ ఉంది. అంటే ఫస్ట్ మనం డివిజన్ చేయాలి. అంటే ఫస్ట్ మనం వీటిని డివైడ్ చేసేద్దాం. అంటే 6 / 2, అంటే 2 టేబుల్ 6లో ఎన్ని టైమ్స్ పోతుంది? 3 టైమ్స్ పోతుంది. నెక్స్ట్ డివిజన్ తర్వాత మనం ఏం చేయాలి? ఎడిషన్ చేయాలి. ఇక్కడ ఎలాగో మల్టిప్లికేషన్ రాదు కాబట్టి
తర్వాత ఎడిషన్ చేస్తాం అంటే ఈ 2 నంబర్స్ ని యాడ్ చేసినట్లయితే మనకి 11 వస్తుంది అంటే ఈ 9 ప్లస్ 2 11 అయ్యింది 6 డివైడెడ్ బై 2 అయ్యింది మైనస్ ఇప్పుడు దీని కూడా మనం సింప్లిఫై చేసినట్లయితే 11 మైనస్ 3 అంటే 8 అంటే ఇక్కడ మనం ఏం చేసాం స్మాల్ బ్రాకెట్స్ లో ఉన్న నంబర్స్ ని సింప్లిఫై చేసి సింగిల్ నంబర్ లోకి కన్వర్ట్ చేసాం నెక్స్ట్ తర్వాత మనం కర్లీ బ్రాకెట్ లో ఉన్న వాటిని సింప్లిఫై చేయాలి ఓకే ఇప్పుడు మనం దీన్ని మార్చినట్లయితే ఇక్కడ ఈ కర్లీ బ్రాకెట్ లో ఇక్కడ 6 ఉంది ప్లస్ 7 ఆఫ్ 3 ఉంది తర్వాత మైనస్ ఉంది ఓకే ఇప్పుడు మనకి ఎడిషన్ ఆఫ్ అండ్ సబ్ట్రాక్షన్ ఆఫ్ ఎడిషన్ సబ్ట్రాక్షన్ అంటే ఫస్ట్ మనం ఏం చేయాలి హాఫ్ చేయాలి హాఫ్ అంటే ఏం చెప్పుకున్నాం మల్టిప్లికేషన్ అని చెప్పుకున్నాం కదా అంటే 7 ఇంటూ 3 అవుతుంది అన్నమాట ఓకే ఇప్పుడు దీన్ని సింగిల్ నంబర్ లోకి కన్వర్ట్ చేసేయాలి ఇందులో మళ్ళీ మనకి ఎడిషన్ మల్టిప్లికేషన్ సబ్ట్రాక్షన్ అంటే ఫస్ట్ మనం ఏం చేయాలి మల్టిప్లికేషన్ చేయాలి అంటే 7 3 is 21 అంటే 6 plus 21 minus 8 తర్వాత ఇప్పుడు మనకి ఎడిషన్ సబ్ట్రాక్షన్ ఉంది ఫస్ట్ ఏం చేయాలి ఎడిషన్ చేయాలి అంటే 6 plus 21 అంటే 27 అవుతుంది minus 8 ఇప్పుడు మనం సబ్ట్రాక్షన్ చేస్తాం అంటే 27 minus 8 ఎంత అవుతుంది 19 అవుతుంది ఓకే ఇంకా మనకి కర్లీ బ్రాకెట్ ని కూడా సింప్లిఫై చేసి సింగిల్ నంబర్ లోకి మార్చేసాం ఇంకా మనం బయటికి వైపుకు వస్తాం అంటే ఇక్కడ 9 ఉంది కదా అంటే 9 plus 19 ఎంత అవుతుంది 28 అవుతుంది అన్నమాట మనం ఈ ఆర్డర్ లో చేసినట్లయితే మనకి ఏ విధమైన పొరపాటు చేసే అవకాశమే రాదన్నమాట అయితే మీకు క్లియర్ గా అర్థం అవ్వాలనే ఉద్దేశంతో నేను కొన్ని ఎక్కువ స్టెప్స్ వేయడం జరిగింది అలాగే కొంచెం ఎక్కువ టైం తీసుకోవడం జరిగింది మీరు కొంచెం ప్రాక్టీస్ చేసినట్లయితే దీన్నే మనం 1 ఆర్ 2 స్టెప్స్ లోనే చాలా వేగంగా విత్ ఇన్ సెకండ్స్ లో 5 టు 10 సెకండ్స్ లో సాల్వ్ చేయగలుగుతారు ఓకే ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం 16 మైనస్ స్క్వేర్ బ్రాకెట్ 5 మైనస్ కర్లీ బ్రాకెట్ 6 ప్లస్ 2 into 7 minus under bar 8 minus 5 okay ippudu manu ee order lo follow iddam front ikkada manike em em operations unnai subtractions unnai additions unnai and vinculum undi first manu em cheyali vinculum ni solve cheyali ante vinculum lo unna number ni simplify chesi single number lo convert cheyali ante ikkada 8 minus 5 8 minus 5 ante 3 kada ante idi 3 avutundi మనం వినికులం ని సాల్వ్ చేసాం తర్వాత ఏం చేయాలి బ్రాకెట్స్ లోకి వస్తాం బ్రాకెట్స్ లో ఫస్ట్ ఏంటి స్మాల్ బ్రాకెట్ కి ఇంపార్టెన్స్ ఇవ్వాలి కదా స్మాల్ బ్రాకెట్స్ లో ఏమున్నాయి మనకి 7 ఉంది మైనస్ దీన్ని సింప్లిఫై చేస్తే 3 వచ్చింది ఓకే ఇప్పుడు దీన్ని సింపుల్ నంబర్ లో కన్వర్ట్ చేసినట్లయితే 7 మైనస్ 3 4 అవుతుంది ఓకే ఇప్పుడు మనం బ్రాకెట్ బయటికి వచ్చినట్లయితే 2 ఉంది కదా 2 ఇంటూ ఇప్పుడు దీన్ని సింప్లిఫై చేసినట్లయితే అంటే 2 4 ఇస్ 8 అవుతుంది ఓకే ఇక్కడతో మనకి స్మాల్ బ్రాకెట్ ని సింప్లిఫై చేసేసాం ఇంకా తర్వాత కర్లీ బ్రాకెట్ కి ఇంపార్టెన్స్ ఇవ్వాలి అంటే కర్లీ బ్రాకెట్ లో మనం దీని అంతటిని సింప్లిఫై చేస్తే మనకి 8 వచ్చింది ఇంకా ఏముంది మనకి 6 ఉంది కదా అంటే 6 ప్లస్ ఇది విత్ ఇన్ కర్లీ బ్రాకెట్ లో ఉంది ఓకే దీని సింప్లిఫై చేస్తాం అంటే 6 ప్లస్ 8 ఎంత అవుతుంది 14 అవుతుంది అంటే 14 అంటే కర్లీ బ్రాకెట్ ని కూడా మనం సింప్లిఫై చేసేసాం 14 వచ్చింది తర్వాత మనం ఏం చేస్తాం స్క్వేర్ బ్రాకెట్ లోకి వస్తాం స్క్వేర్ బ్రాకెట్ లో మనం దీని అంతటిని సింప్లిఫై చేస్తే 14 వచ్చింది ఇంకా ఏముంది మనకి 5 ఉంది అంటే 5 మైనస్ ఇది విత్ ఇన్ స్క్వేర్ బ్రాకెట్స్ లో ఉంది దీని కూడా మనం సింప్లిఫై చేసినట్లయితే మనకి 5 మైనస్ 14 అంటే మనం 5 లోంచి 14 సబ్ట్రాక్ట్ చేయలేం కదా ఏమవుతుంది మైనస్ నంబర్ వస్తుంది నెగటివ్ నంబర్ వస్తుంది అంటే సాధారణంగా మనం ఏం చేస్తాం ఒకటి పాజిటివ్ ఒకటి నెగటివ్ నంబర్ ఉన్నప్పుడు మైనస్ చేస్తాం ఏది లార్జెస్ట్ నెంబర్ అయితే అందులోంచి స్మాలెస్ట్ నెంబర్ ని మైనస్ చేసి లార్జెస్ట్ నెంబర్ కి ఏ సైన్ ఉంటే సైన్ ఉంచుతాం అంటే 14 మైనస్ 5 ఎంత అవుతుంది 9 అవుతుంది ఇక్కడ లార్జెస్ట్ నెంబర్ నెగటివ్ నెంబర్ కాబట్టి మైనస్ 9 వస్తుంది అంటే మైనస్ 9 నెక్స్ట్ అంటే ఇదంతా మనం స్క్వేర్ బ్రాకెట్ ని సింప్లిఫై చేస్తే మైనస్ 9 వచ్చింది ఇంకా మనకి ఏముంది 16 ఉంది అంటే 16 మైనస్ ఉంది ఇక్కడ మైనస్ ఇంటూ మైనస్ ఏమవుతుంది ప్లస్ అయిపోతుంది అంటే 16 ప్లస్ 9 అవుతుంది అంటే దిస్ ఈజ్ 16 ప్లస్ 9 మీన్స్ 25 ఇట్లా ఈ ఆర్డర్ లో మనం చేయాల్సి ఉంటుంది అన్నమాట నెక్స్ట్ థర్డ్ ప్రాబ్లం
24 plus 13 minus 5 into 1 by 2 of 10 minus curly bracket 45 divided by bracket 17 minus 2. Okay, ఇప్పుడు మనం ఏ ఆర్డర్ ఫాలో అవ్వాలి? వీ బాడ్మాస్ రూల్ ఫాలో అవ్వాలి. ఇక్కడ వినికులం లేదు. తర్వాత మనకు బ్రాకెట్స్ ఉన్నాయి. బ్రాకెట్స్ లో ఫస్ట్ బ్రాకెట్ ఏంటి? స్మాల్ బ్రాకెట్ ని సింప్లిఫై చేయాలి. అంటే ఇందులో ఉన్న నంబర్ ని మనం సింప్లిఫై చేసి సింగిల్ నంబర్ కింద కన్వర్ట్ చేసినట్లయితే 17 minus 2 15 వస్తుంది. ఓకే, తర్వాత మనకి అది సింప్లిఫై చేసిన తర్వాత కర్లీ బ్రాకెట్ లోకి వస్తాం. మనకి కర్లీ బ్రాకెట్ లో ఏముంది? 45 డివైడెడ్ బై, దీన్ని సింప్లిఫై చేస్తే మనకి 15 వచ్చింది కదా. ఇప్పుడు దీన్ని సింప్లిఫై చేస్తాం. ఇక్కడ 15 టేబుల్ 45 లో 3 టైమ్స్ కట్ అవుతుంది. అంటే మనం కర్లీ బ్రాకెట్ ని కూడా సింప్లిఫై చేయడం జరిగింది. ఓకే, ఇప్పుడు మిగిలిన ఎక్స్ప్రెషన్ అబ్జర్వ్ చేసినట్లయితే ఇక్కడ మనకి ఎడిషన్ ఉంది, సబ్ట్రాక్షన్ ఉంది, మల్టిప్లికేషన్ ఉంది, ఆఫ్ ఉంది. అంటే ఫస్ట్ మనం ఏం చేయాలి? ఆఫ్ చేయాలి. ఓ ఉంది కదా, ఆఫ్ చేయాలి. అంటే మనకి ఆఫ్ అంటే ఏం చెప్పుకున్నాం? ఇంటూ, అంటే ఇక్కడ 1/2 ఇంటూ 10 అవుతుంది. 2 టేబుల్ 10 లో 5 టైమ్స్, అంటే మనం దీన్ని సింప్లిఫై చేస్తే మనకి 5 వచ్చింది. నెక్స్ట్ మనకి ఇక్కడ ఆల్రెడీ ముందు 5 ఉంది కదా, అంటే 5 ఇంటూ 5. నెక్స్ట్ మనకి ఇక్కడ 24 ప్లస్ 13 మైనస్ ఈ మైనస్. ఇప్పుడు మనకి ఏమున్నాయి? ఎడిషను, సబ్ట్రాక్షను, మల్టిప్లికేషను, సబ్ట్రాక్షను. వీటిలో ఫస్ట్ చేయాల్సింది ఏంటి? మల్టిప్లికేషన్. అంటే ఈ రెండు మల్టిప్లై చేసినట్లయితే 5 5s are 25, అంటే దీన్ని సింగిల్ నెంబర్లో కన్వర్ట్ చేస్తాం. అలాగే తర్వాత ఇంకా ఈ రెండు ఎడిషన్ చేసినట్లయితే, మల్టిప్లికేషన్ తర్వాత ఎడిషన్ కదా, అంటే 24 ప్లస్ 13 ఎంత అవుతుంది మనకి? 37 అవుతుంది. 37 మైనస్ 25 మైనస్ 3 అవుతుంది. నెక్స్ట్ ఇప్పుడు ఏం చేయాలి? మైనస్ అంటే సబ్ట్రాక్షన్ ఉంది, కానీ మనకి ఒకే సైన్ ఉన్న నెంబర్స్ని ఫస్ట్ మనం ఎడిషన్ చేయాల్సి ఉంటుంది. అంటే ఇక్కడ 25 నెగిటివ్ నెంబరు, అలాగే 3 కూడా నెగిటివ్ నెంబరు. ఆ రెండింటిని యాడ్ చేసినట్లయితే 37 మైనస్ 25 ప్లస్ 3 ఎంత అవుతుంది? 28 అవుతుంది. ఓకే, ఇప్పుడు మనం సబ్ట్రాక్షన్ చేస్తాం. అంటే 37 మైనస్ 28 ఎంత అవుతుంది? 9 అవుతుంది కదా. అంటే ఫైనల్ ఆన్సర్ అనేది 9 అవుతుంది అనమాట. నెక్స్ట్ ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. 36 మైనస్ 2 బ్రాకెట్ 20 ప్లస్ 12 డివైడెడ్ బై 4 ఇంటూ 3 మైనస్ 2 ఇంటూ 2 ప్లస్ 10. మనం చాలామంది ఇక్కడ మిస్టేక్స్ చేస్తూ ఉంటారు. ఏంటంటే ఫస్ట్ ఇక్కడ 4 ఇంటూ 3 4 3 12 అవుతుంది కాబట్టి 12/12 వేసేస్తూ ఉంటారు. కానీ మనం బాడ్మాస్ రూల్ ప్రకారం ఫస్ట్ మనం ఈ బ్రాకెట్లో సింప్లిఫై చేయాలి. మళ్ళీ ఆ బ్రాకెట్లో మనకి ఎడిషన్ ఉంది, డివిజన్ ఉంది, మల్టిప్లికేషన్ ఉంది, సబ్ట్రాక్షన్ ఉంది. వాటిలో మనం ఫస్ట్ చేయాల్సింది ఏంటి? డివిజన్ కదా. అంటే ఫస్ట్ మనం దీన్ని సింప్లిఫై చేయాలి. అంటే 12/4, 4 టేబుల్ 12 ఎన్ని టైమ్స్ పోతుంది మనకి? 3 టైమ్స్ పోతుంది. దాన్ని కన్వర్ట్ చేస్తాం సింగిల్ నెంబర్లోకి. ఇప్పుడు మనం నెక్స్ట్ చేయాల్సింది ఏంటి? మల్టిప్లికేషన్, అంటే ఇంటూ 3. ఓకే, దీన్ని సింప్లిఫై చేస్తే 3 3s are 9 అవుతుంది. అట్లాగే ఇక్కడ కూడా మల్టిప్లికేషన్ ఉంది కదా, 2 2s are 4 అవుతుంది మైనస్. ఓకే, ఇక్కడ 20 ప్లస్, ఇదంతా మనకి విత్ ఇన్ బ్రాకెట్లో ఉంది కదా. ఇప్పుడు ఇందులో మనకి ఎడిషన్ ఉంది, సబ్ట్రాక్షన్ ఉంది. ఫస్ట్ మనం ఏం చేయాలి? ఎడిషన్ చేయాలి. అంటే 20 ప్లస్ 9 29 మైనస్ 4 అవుతుంది. ఓకే, 29 మైనస్ 4, ఇప్పుడు ఇంకా సబ్ట్రాక్షన్ మిగిలింది కదా, సబ్ట్రాక్షన్ చేస్తాం. అంటే దీన్ని సింప్లిఫై చేస్తే మనకి 25 వచ్చింది. అంటే మనం బ్రాకెట్స్లో ఉన్న అన్ని సింప్లిఫై చేస్తే 25 వచ్చింది. ఇంకా మనకి బ్రాకెట్ ముందు 2 ఉంది కదా, అట్లాగే ఇక్కడ 36 ఉంది మైనస్, అట్లాగే అవుట్ సైడ్ మనకి 10 ఉంది. ఓకే, ఇక్కడ మనకి 2 ఇంటూ, అంటే హాఫ్ కింద చూస్తాం మనం బ్రాకెట్ని కదా, 2 ఇంటూ 25 చేయాల్సి ఉంటుంది. అంటే 36 మైనస్ 2 25s are 50 ప్లస్ 10. ఓకే, ఇప్పుడు మనకి ఒక డౌట్ రావచ్చు అనమాట. ఏంటంటే ఎడిషన్ చేయాలి కదా ఫస్ట్, అంటే 50ని 10ని యాడ్ చేసేయాలి అని చాలామంది ఇట్లాంటి మిస్టేక్స్ చేస్తూ ఉంటారు. అంటే 50 ప్లస్ 10 60 వేసుకుంటారు. 36 మైనస్ 60 వేస్తాం, అది రాంగ్ అవుతుంది. ఎడిషన్ చేయడం అంటే ఏంటి? ఒకే సైన్ ఉన్న వాటిని యాడ్ చేయాలి. ఇక్కడ ఒకే సైన్ ఉన్నవంటే పాజిటివ్ నెంబర్స్ రెండు యాడ్ చేయాలి, నెగిటివ్ నెంబర్స్ యాడ్ చేయాలి. ఇక్కడ పాజిటివ్ నెంబర్స్ ఏమున్నాయి? 36 10 పాజిటివ్ నెంబర్స్, వాటిని యాడ్ చేయాలి. అంటే 36 ప్లస్ 10 ఏమవుతుంది? 46 అవుతుంది.
అంటే 46 మైనస్ 50 అవుతుంది ఓకే ఇప్పుడు ఒక పాజిటివ్ నంబర్ ఒక నెగటివ్ నంబర్ ఉంటే ఏం చేస్తాం సబ్ట్రాక్ట్ చేస్తాం కదా అంటే లార్జెస్ట్ నంబర్ లోంచి స్మాలెస్ట్ నంబర్ ని సబ్ట్రాక్ట్ చేస్తాం అంటే 50 లోంచి 46 మైనస్ చేస్తే ఎంత వస్తుంది 4 వస్తుంది కానీ ఇక్కడ నెగటివ్ నంబర్ పెద్దది కదా కాబట్టి నెగటివ్ నంబర్ వస్తుంది అంటే మైనస్ 4 అవుతుంది అన్నమాట అంటే ఇచ్చిన మ్యాథమెటికల్ ఎక్స్‌ప్రెషన్ ని మనం సింప్లిఫై చేస్తే ఎంత వస్తుంది మైనస్ 4 వస్తుంది మనం ఇంకా కొన్ని స్టెప్స్ తగ్గించి దీని ఇంకా చాలా ఫాస్ట్ గా కూడా చేయొచ్చు అన్నమాట నెక్స్ట్ ఇట్లాంటి ప్రాబ్లం వచ్చినప్పుడు చాలా మందికి డౌట్ వస్తుంది దీన్ని లెఫ్ట్ సైడ్ నుంచి సాల్వ్ చేయాలా రైట్ సైడ్ నుంచి సాల్వ్ చేయాలా ఎందుకంటే ఇక్కడ ఒకే ఒక ఆపరేషన్ ఉంది ఏంటది డివిజన్ 360 డివైడెడ్ బై 36 డివైడెడ్ బై 6 డివైడెడ్ బై 1 డివైడెడ్ బై 5 అంటే సాధారణంగా మనం సింప్లిఫై చేసేటప్పుడు మనం రైట్ టు లెఫ్ట్ చేసుకుంటూ వస్తున్నాం కదా కానీ ఇక్కడ కూడా మనం అదే రూల్ ఫాలో అవ్వాలేమో అనే డౌట్ రావచ్చు చాలా మందికి కానీ ఇట్లాంటి సమయంలో మనం లెఫ్ట్ టు రైట్ ఫాలో అవ్వాల్సి ఉంటుంది అసలు రైట్ టు లెఫ్ట్ కి లెఫ్ట్ టు రైట్ కి ఒకటే ఆన్సర్ వస్తుంది కదా అనే డౌట్ కూడా రావచ్చు ఒకసారి వెరిఫై చేద్దాం యాక్చువల్గా మనం ఫాలో అవ్వాల్సిన రూల్ ఏంటి లెఫ్ట్ టు రైట్ అంటే ఇక్కడ ఒకే ఆపరేషన్ డివిజన్ ఉన్నప్పుడు మనం ఏం చేస్తాం లెఫ్ట్ నుంచి స్టార్ట్ చేసి రైట్కి వెళ్తాం అంటే ఫస్ట్ మనం ఏం చేయాలి ఇది సింప్లిఫై చేయాలి అంటే 360ని మనం 36తో డివైడ్ చేయాలి అంటే 360/36 36 టేబుల్ 360లో 10 టైమ్స్ పోతుంది కదా అంటే మనం దీన్ని సింప్లిఫై చేస్తే మనకి 10 వచ్చింది డివైడెడ్ బై 6 నెక్స్ట్ మనం దీన్ని ఎలా రాస్తాం 10/6 అని రాస్తాం నెక్స్ట్ డివైడెడ్ బై 1 మనకి డివైడెడ్ బై 1 ఉంటే 1తో డివైడ్ చేసినప్పుడు దాని వాల్యూ మారదు కదా కాబట్టి వదిలేస్తాం తర్వాత ఏముంది డివైడెడ్ బై 5 ఉంది ఇక్కడ చాలామంది డౌట్కి రావచ్చు మనం ఫర్ ఎగ్జాంపుల్ ఇలా ఉంది అంటే 5/2/3 ఉందనుకోండి డివైడెడ్ బైని మనం మల్టిప్లికేషన్లోకి కన్వర్ట్ చేసినప్పుడు ఆ డివైడెడ్ బై తర్వాత ఉండేది మనకి ఫ్రాక్షన్ రివర్స్ అవుతుంది అంటే న్యూమరేటర్ డినామినేటర్ గాను డినామినేటర్ న్యూమరేటర్ గాను కన్వర్ట్ అవుతుంది అంటే దీన్ని ఎట్లా రాయొచ్చు మనం 5/3/2 అని రాయొచ్చు అనమాట ఒకవేళ మనం ఇలా ఉంటే 5/3 ఉంటే ఇప్పుడు ఏం చేస్తాం మరి దీన్ని మనం ఫ్రాక్షన్గా కన్వర్ట్ చేయొచ్చు కదా 3/1 అని రాయొచ్చు మనం ఎవ్రీ నెంబర్ కెన్ బి ఎక్స్ప్రెస్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ పి బై క్యూ రేషనల్ నెంబర్స్ మనం నేర్చుకుంటాం కదా కాబట్టి ఇప్పుడు ఏమవుతుంది 5/1/3 అవుతుంది అనమాట ఓకే ఇప్పుడు ఇక్కడ మనకి డివైడెడ్ బై 5 ఉంది అంటే దీన్ని ఎలా రాయొచ్చు మనం 10/6/1/5 అవుతుంది అంటే ఇక్కడ మనకి 5 టేబుల్ 10లో 2 టైమ్స్ 2 టేబుల్ 1 టైం 3 టైమ్స్ అంటే ఇక్కడ 1/3 వచ్చిందనమాట ఒకవేళ మనం రైట్ నుంచి లెఫ్ట్కి చేసుకెళ్ళినట్లయితే ఇక్కడ మనం ఎలా చేస్తాం ఇది 1/5 అవుతుంది అంటే ఇక్కడ 6/ ఇప్పుడే చెప్పుకున్నాం కదా డివైడెడ్ బై తర్వాత నెంబర్ ఏమవుతుంది ఇంటూలోకి మార్చినప్పుడు రివర్స్ అవుతుంది అంటే 6/5 అవుతుంది అంటే 6 5s are 30 అవుతుంది అంటే ఇక్కడ వరకు మనకి సింప్లిఫై చేస్తే 30 వచ్చింది నెక్స్ట్ మళ్ళీ 36 ఉంది 36/30 ఉంది ఇప్పుడు దీన్ని ఇంటూలోకి కన్వర్ట్ చేస్తే 36/1/30 అవుతుంది అంటే దీన్ని ఎలా రాస్తాం 36 1s are 36/30 అని రాస్తాం అంటే ఇక్కడ వరకు సింప్లిఫై చేసాం మళ్ళీ దీని ముందే ఉంది 360/ ఉంది ఇప్పుడే చెప్పుకున్నాం కదా డివైడెడ్ బై తర్వాత ఫ్రాక్షన్ రివర్స్ అవుతుంది ఇంటూలోకి కన్వర్ట్ చేసినప్పుడు అంటే 360/30/36 అవుతుంది ఇప్పుడు 36 టేబుల్ 360లో 10 టైమ్స్ కట్ అవుతుంది 10/30 300 అంటే మనం ఇట్లా రైట్ నుంచి స్టార్ట్ చేసి లెఫ్ట్కి వెళ్ళడం వలన వచ్చిన ఆన్సర్ 300 కానీ లెఫ్ట్ నుంచి స్టార్ట్ చేసి రైట్కి వెళ్ళడం వల్ల వచ్చిన ఆన్సర్ 1/3 దిస్ ఈజ్ ద కరెక్ట్ ప్రాసెస్ దిస్ ఈజ్ రాంగ్ ప్రాసెస్ అట్లా ఒకే ఆపరేషన్ అంటే డివిజన్ అనేది ఉన్నప్పుడు మనం వీ హ్యావ్ టు స్టార్ట్ ఫ్రమ్ లెఫ్ట్ అండ్ గో టు రైట్ ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం 1/(1+1)/(curly)/(1+1)/(small)/(1+1)/2 ఓకే ఇప్పుడు మనకి ఇందులో అన్ని డివైడెడ్ బైస్ ఉన్నాయి అలాగే ఎడిషన్స్ కూడా ఉన్నాయి ప్లస్ కూడా ఉన్నాయి అట్లాగే 3 టైప్స్ ఆఫ్ బ్రాకెట్స్ ఉన్నాయి స్మాల్ బ్రాకెట్ ఉంది కర్లీ బ్రాకెట్ ఉంది అట్ ద సేమ్ టైం స్క్వేర్ బ్రాకెట్ కూడా ఉంది మనం బాడ్ మాస్ రూల్ ప్రకారం మనకి ఇక్కడ వినుకులం లేదు బ్రాకెట్స్ ఉన్నాయి
ब्रैकेट्स लो मल्ली थ्री टाइप्स ऑफ ब्रैकेट्स ने का बटी मनु फर्स्ट प्रेफरेंस देन के वाली स्मॉल ब्रैकेट के वाली अंडे स्मॉल ब्रैकेट लो ने नंबर्स ने सिंपलीफाई चाहिए अलसी उन्हें अंडे दिन अंतर ने सिंपलीफाई चाहिए फर्स्ट वो सिंगल नंबर लो के कन्वर्ट चाहिए ओके इप्पर मनु ఇందులో మళ్ళీ స్మాల్ బ్రాకెట్ లో ఎడిషన్ ఉంది డివిజన్ ఉంది మనకి ఎడిషన్ డివిజన్ లో ఫస్ట్ ఏది చేయాల్సి ఉంటుంది డివిజన్ చేయాల్సి ఉంటుంది అంటే ఇది 1 ప్లస్ 1 డివైడెడ్ బై 2 అంటే 1 బై 2 అవుతుంది దీని ఇప్పుడు యాడ్ చేసినట్లయితే మనం ఎలా యాడ్ చేస్తాం 2 1s ఆర్ ఈ రెండు మల్టిప్లై చేస్తాం అంటే మిక్స్డ్ ఫ్రాక్షన్ ని ఎట్లా కన్వర్ట్ చేస్తామో అట్లా కన్వర్ట్ చేసినట్లయితే 2 1s ఆర్ 2 ప్లస్ 1 అంటే ఇది 3 బై 2 అవుతుంది అంటే మనం స్మాల్ బ్రాకెట్ ని సింప్లిఫై చేస్తే మనకి 3 బై 2 వచ్చింది ఓకే ఇప్పుడు మనం కర్లీ బ్రాకెట్ లోకి వస్తాం కర్లీ బ్రాకెట్ లో ఏముంది 1 ప్లస్ 1 డివైడెడ్ బై ఇదంతా మనకి స్మాల్ బ్రాకెట్ ని సింప్లిఫై చేస్తే 3 బై 2 వచ్చింది కదా ఇప్పుడు దీన్ని సింప్లిఫై చేద్దాం ఓకే మరలా ఇక్కడ మనకి ఎడిషన్ ఉంది డివిజన్ ఉంది అంటే ఫస్ట్ మనం డివిజన్ ని సింప్లిఫై చేయాలి ఇంతకు ముందు చెప్పుకున్నట్లు ఈ డివైడెడ్ బై ని 2 లా కన్వర్ట్ చేస్తే తర్వాత ఉన్న ఫ్రాక్షన్ రివర్స్ అవుతుంది అంటే 1 ప్లస్ 1 ఇంటూ 2 బై 3 అవుతుంది ఓకే 1 ప్లస్ 1 ఇంటూ 2 బై 3 1 తో మనం ఏ నెంబర్ ని మల్టిప్లై చేసినా మళ్ళీ అదే నెంబర్ వస్తుంది కదా అంటే 2 బై 3 వస్తుంది ఓకే ఇప్పుడు మనం దీన్ని సింప్లిఫై చేసి సింగిల్ నెంబర్ లోకి కన్వర్ట్ చేయాలి ఓకే 3 1s ఆర్ 3 ప్లస్ 2 5 అవుతుంది కదా అంటే 5 బై 3 అవుతుంది అంటే మనం కర్లీ బ్రాకెట్ ని అంత సింప్లిఫై చేస్తే మనకి 5 బై 3 వచ్చింది అంటే దీని అంతటిని సింప్లిఫై చేస్తే 5 బై 3 వచ్చింది ఇప్పుడు మనం స్క్వేర్ బ్రాకెట్ లోకి వస్తాం అంటే స్క్వేర్ బ్రాకెట్ ఇక్కడ 1 ప్లస్ 1 డివైడెడ్ బై ఇదంతా సింప్లిఫై చేస్తే మనకి 5 బై 3 వచ్చింది కదా ఓకే ఇప్పుడు మనం ఇక్కడ ఎడిషన్ ఉంది డివిజన్ ఉంది అంటే ఫస్ట్ డివిజన్ చేయాలి ఓకే 1 ప్లస్ 1 ఈ డివిజన్ ని ఇంటూ లో కన్వర్ట్ చేసినట్లయితే 3 బై 5 అవుతుంది కదా నెక్స్ట్ ఉన్న ఫ్రాక్షన్ రివర్స్ అవుతుంది అంటే ఇది 1 ప్లస్ 1 ఇంటూ 3 బై 5 1 తో మల్టిప్లై చేస్తే వాల్యూ మారదని అనుకున్నాం కదా అంటే 3 బై 5 అవుతుంది ఓకే ఇప్పుడు దీన్ని సింగిల్ నెంబర్ లో కన్వర్ట్ చేసినట్లయితే 5 1s ఆర్ 5 ప్లస్ 3 5 ప్లస్ 3 ఎంత అవుతుంది 8 అవుతుంది కదా అంటే 8 బై 5 అవుతుంది ఇక్కడ వరకు మనం ఏం సింప్లిఫై చేసాం మనం స్క్వేర్ బ్రాకెట్ వరకు సింప్లిఫై చేసాం ఇంకా ముందు 1 ఉంది కదా ఓకే ఇప్పుడు 1 డివైడెడ్ బై ఈ స్క్వేర్ బ్రాకెట్ వరకు మనం సింప్లిఫై చేస్తే మనకి 8 బై 5 వచ్చింది కదా అంటే 8 బై 5 ఇప్పుడు దీన్ని మనం సింప్లిఫై చేస్తే ఏమవుతుంది 1 డివైడెడ్ బై ఇంటూ గా మార్చినట్లయితే ఇది 8 బై 5 ఏమవుతుంది 5 బై 8 అవుతుంది 1 ఇంటూ 5 బై 8 అంటే మనకి 5 బై 8 అవుతుంది అంటే దిస్ ఈజ్ ద ఫైనల్ ఆన్సర్ నెక్స్ట్ 7th వన్ కర్లీ బ్రాకెట్ 1 ప్లస్ 6 అండర్ వినికులం ప్లస్ 14 డివైడెడ్ బై 7 డివైడెడ్ బై 2 ప్లస్ 5 ఇంటూ 2 స్క్వేర్ ప్లస్ 2 ఇంటూ 2 బై 16 ఇక్కడ మనకి వినికులం ఉంది కదా కాబట్టి ఫస్ట్ వినికులం సింప్లిఫై చేసేద్దాం అంటే 1 ప్లస్ 6 ఎంత అవుతుంది ఇది 7 అవుతుంది తర్వాత మనం స్మాల్ బ్రాకెట్స్ లో ఉన్న వాటిని సింప్లిఫై చేయాలి ఓకే దీన్ని సింప్లిఫై చేద్దాం ఫస్ట్ మనం ఏం చేయాలి లెఫ్ట్ టు రైట్ చేయాలి ఇక్కడ 2 డివిజన్స్ ఉన్నాయి 14 డివైడెడ్ బై 7 డివైడెడ్ బై 2 ఉంది అంటే 14 డివైడెడ్ బై 7 అంటే 14 లో 7 ఇంటైమ్స్ పోతుంది 2 అవుతుంది అంటే అప్పుడు 2 డివైడెడ్ బై 2 అవుతుంది 2 డివైడెడ్ బై 2 అంటే 2 బై 2 అంటే 1 కదా 2 టేబుల్ 2 లో 1 టైం పోతుంది అంటే 1 అంటే ఇక్కడ మనం కర్లీ బ్రాకెట్ వరకు సింప్లిఫై చేస్తున్నాం అంటే 7 ప్లస్ 1 వచ్చింది ఇది సింప్లిఫై చేస్తే 8 వచ్చింది అట్లాగే మనకి ఇక్కడ కూడా కర్లీ బ్రాకెట్ ఉంది అందులో మళ్ళీ స్మాల్ బ్రాకెట్ ఉంది నెక్స్ట్ మల్టిప్లికేషన్ స్క్వేర్ ప్లస్ ఇవి ఉన్నాయి కదా వీటిని సింప్లిఫై చేద్దాం ఫస్ట్ ఈ స్మాల్ బ్రాకెట్ లో ఉన్నాయి సింప్లిఫై చేస్తే అందులో మనకి మల్టిప్లికేషన్ ఉంది పవర్ ఉంది అట్లాగే ప్లస్ ఉంది వాటన్నిటిలో ఫస్ట్ మనం ఏం చేయాలి పవర్ హాఫ్ పర్సెంట్ ఆఫ్ పవర్స్ ఇవన్నీ మనం ఫస్ట్ చేయాలి కదా అంటే 2 ని స్క్వేర్ చేయాలి అంటే 5 ఇంటూ 4 అవుతుంది ప్లస్ 2 5 4 జార్ ఎంత అవుతుంది 20 అవుతుంది 20 ప్లస్ 2 22 అంటే మనం ఇక్కడ వర్క్ సింప్లిఫై చేస్తే 22 వచ్చింది ఓకే ఇంటూ 2 బై
square root of under root of 16 ante ento avutundi 16 yokka square root 4 kada ante 4 avutundi okay ippudu manam multiplication chestam ante idi curly bracket lo multiplication undi kada 2 table 1 time 2 times again 2 table 11 times ante ikkada madhyalo plus undi kada ante 8 plus ikkada anta simplify chesthe manaku ento vachindi 11 vachindi ante 8 plus 11 ento avutundi manaki 19 avutundi annamata next 18 minus 2 of 12 plus 3 divided by 3 into 2 plus 4 plus 2 okay indulo manaki bracket undi divided by undi multiplication undi addition undi alage subtraction undi okay first manu bracket lo unnadi single number lo convert cheskovali kada ante dinni antatni manu single number lo march cheyali andulo manaki em unnai malla divided by undi multiplication undi addition undi vaatannitloki manam first cheyalsindi enti manam division cheyali ante ee 3 by 3 ni simplify cheyali 3 divided by 3 ante 3 lo 3 one time pondu kada ante idi 1 avutundi 1 into 2 avutundi ippudu manaki addition multiplication addition ante first rendittlo edi cheyali manam multiplication cheyali kada 1 2s are 2 avutundi ante migilini raasukunnatlayite 12 plus 2 प्लस फोर इप्पुडु एडिशन चेस्तां 12 प्लस 2 14 14 प्लस 4 18 అవుతుంది అంటే ఇక్కడ ఆల్్రెడీ మనకి బ్రాకెట్ ముందు 2 ఉంది కదా అంటే 2 ఇంటూ 18 ఇక్కడ మనకి 18 మైనస్ అలాగే ప్లస్ 2 ఓకే ఇప్పుడు మనకి హాఫ్ ఉంది 2 ఇంటూ ఎంత మారుతుంది కదా 2 18s ఆర్ 36 అవుతుంది అంటే 18 మైనస్ 36 ప్లస్ 2 ఓకే फर् इक मन की सप्रैक्षन एडिशन फस्ट एडिशन चेयर कदा अंत सैन एडिशन चेयर अंत का रेडू एडिशन चयकूद इधे नेगेटिव नंबर इधे पॉजिटिव नंबर कदा कब मन 18 ने 2 ने ऐड चेयर मन 18 ने 2 ने ऐड 20 वस्तु 20 माइनस 36 इप्पुडु सप्रैक्षन चेस्तां ओके 36 माइनस 20 ఎంత అవుతుంది 16 అవుతుంది అయితే నెగటివ్ నంబర్ పెద్దది కదా అంటే -16 దిస్ ఇస్ ద ఫైనల్ ఆన్సర్ నెక్స్ట్ 9th వన్ 6 ప్లస్ స్క్వేర్ బ్రాకెట్ 16 మైనస్ 4 డివైడెడ్ బై 2 స్క్వేర్ ప్లస్ 2 మైనస్ 2 ఓకే ఇక్కడ మనకి స్క్వేర్ బ్రాకెట్ ఉంది స్మాల్ బ్రాకెట్స్ ఉన్నాయి డివిజన్ ఉంది పవర్స్ ఉన్నాయి అండ్ ఎడిషన్ సబ్ట్రాక్షన్స్ ఉన్నాయి ఫస్ట్ మనం స్మాల్ బ్రాకెట్స్ లో ఉన్నవి సింప్లిఫై చేయాలి ओके इकड़ स्मॉल ब्रैकेट लो 16 माइनस 4 अंटे एंत अवुतुंदि मनकि 12 अवुतुंदि डिवाइडेड बाय इकड़ मनकि 2 स्क्वेयर अंटे 4 अवुतुंदि फस्ट पवर्स सिंप्लीफाई चेयालि कदा तर्वात 4 प्लस 2 अंटे 6 अवुतुंदि अंटे इदि मनकि स्क्वेयर ब्रैकेट लो उंदि दीनि अंतटिनि सिंप्लीफाई चेस्ते 6 वच्चिंदि ओके इप्पुडु मनं स्क्वेयर ब्रैकेट लो सिंप्लीफाई चेस्तां 12 डिवाइडेड बाय 6 अंटे 2 अवुतुंदि कदा अंटे स्क्वेयर ब्राकेट सिंप्लीफाई चेस्ते 2 वच्चिंदि ऑलरेडी मनकि मुंदु 6 उंदि प्लस माइनस 2 उंदि ओके तर्वात एं चेस्तां एडिशन चेस्तां 6 प्लस 2 8 माइनस 2 सब्ट्रैक्शन चेस्ते 6 वस्तुंदि दिस इज द फाइनल आंसर नेक्स्ट 10 प्लस स्क्वेयर ब्राकेट 15 माइनस 10% ऑफ 30 प्लस कर्ली ब्राकेट 12 డివైడెడ్ బై స్మాల్ బ్రాకెట్ 7 మైనస్ 4 ఓకే ఇక్కడ మనకి ఎడిషన్ ఉంది సబ్ట్రాక్షన్ ఉంది పర్సెంట్ ఆఫ్ ఉంది అలాగే కర్లీ బ్రాకెట్ ఉంది స్మాల్ బ్రాకెట్ ఉంది ఓకే ఫస్ట్ మనం ఎక్కడ స్టార్ట్ చేయాలి స్మాల్ బ్రాకెట్ లో స్టార్ట్ చేయాలి బ్రాకెట్స్ లో స్టార్ట్ చేయాలి వాటిలో ఫస్ట్ స్మాల్ బ్రాకెట్ అంటే దీని సింప్లిఫై చేస్తాం 7 మైనస్ 4 అంటే ఎంత అవుతుంది 3 అవుతుంది ఓకే అంటే 12 డివైడెడ్ బై అంటే స్మాల్ బ్రాకెట్ ని సింప్లిఫై చేసాం इंक मन की कर्ली ब्राकेट मिगली ओके 12 डिवाइडेड बाय 3 3 टेबल 12 एंटे 4 टाइम्स अंटे कर्ली ब्राकेट मन सिंप्लीफाई चेस्ते 4 वच्चिंदि मुंदु ऑलरेडी प्लस उंदि कदा प्लस इक्कड मन की 10% ऑफ 30 अंटे तर्वात मन पर्सेंट ऑफ इवन्नी चेस्तां कदा ओके मन की पर्सेंट ऑफ अंटे 10% ऑफ 30 अंटे अप्पुडु एं चेयालि मन రెండిటిని మల్టిప్లై చేసి 100 తో డివైడ్ చేయడమే అంటే 10 × 30/100 0 0 0 0 గెట్స్ క్యాన్సిల్ అంటే 1 3 is 3 అవుతుంది అన్నమాట అంటే మనం దీని అంతటిని సింప్లిఫై చేస్తే మనకి ఎంత వస్తుంది 3 వస్తుంది ఓకే ఇంకా మనకి ఏముంది 15
మైనస్. ఓకే, ఇప్పుడు మనకి స్క్వేర్ బ్రాకెట్లోకి వచ్చాం. స్క్వేర్ బ్రాకెట్లో ఎడిషన్ ఉంది, సబ్ట్రాక్షన్ ఉంది. ఫస్ట్ మనం ఏం చేయాలి, ఎడిషన్ చేసేద్దాం. అంటే ఒకే సైన్ ఉన్న ఎడిషన్ చేయాలి. అంటే 15ని 4ని యాడ్ చేసినట్లయితే 19 అవుతుంది కదా, అంటే 19 మైనస్ 3 అవుతుంది అంటే 16 అవుతుంది. ఓకే, ఇంకా మనకి ఏముంది, 10 ఉంది కదా. 10 ప్లస్ ఇప్పుడు 10 ప్లస్ 16 ఎంత అవుతుంది, 26 అవుతుంది. దిస్ ఈజ్ ద ఫైనల్ ఆన్సర్. చూసారు కదా, ఈ స్టెప్స్ను ఫాలో అయినట్లయితే ఈ బాడ్మాస్ రూల్లోకి సంబంధించిన సింప్లిఫికేషన్కి సంబంధించిన ఏ ప్రాబ్లమ్ని అడిగినా సరే అసలు మనం రాంగ్ చేసే అవకాశమే రాదనమాట. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, అట్లాగే మీ ఫ్రెండ్స్కి కూడా ఉపయోగపడుతుందని మీరు భావించినట్లయితే వాళ్ళకి తప్పకుండా షేర్ చేయండి. అట్లాగే మీరు కనుక నా ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఎందుకంటే నేను వీడియో పోస్ట్ చేసిన ప్రతిసారి మీకు నోటిఫికేషన్ రూపంలో తెలుస్తుంది, వెంటనే ఆ వీడియో మీకు చూడే అవకాశం ఏర్పడుతుంది. నెక్స్ట్ వీడియోలో మరొక ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ కలుసుకుందాం. టిల్ దెన్ బై బై నౌ.